జగన్మోహన్ రెడ్డికి మీకు అసలు ఎక్కడ తేడా వచ్చింది? మీ హనీమూన్ అతి తక్కువ కాలంలోనే ముగిసిపోయింది. ఎంపీగా మీరు నరసాపురంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, ఏదో నాయకత్వం జిందాబాద్ అంటే బొచ్చులో నాయకత్వం. లేదు లేదు, అది యాక్చువల్గా అది నేను బొచ్చులో నాయకత్వం అన్నమాట నిజం కానీ అతన్ని కాదు. మధ్యలో ఇంకేదో పేరు లోకల్లో మా ఎన్నిక జరిగింది, రిజల్ట్ వచ్చింది మేలో 2019 మే. సమ్వేర్ ఇన్ డిసెంబర్లో అప్పటికే నేను ఇసుక ధరల మీద, ఇంకొన్ని ప్రజా సమస్యల మీద, అసలు ఫస్ట్ నేను గొడవ అవుతుందని అనుకోలే, కోడెల శివప్రసాద్ గారి మీద అంబటి రాంబాబు నానా కారుకోతలో కుర్చీలు కొట్టేశాడు అది ఇది అని మాట్లాడుతూ మొదలుపెట్టాడు ఆయన. అప్పుడే స్టార్టింగ్ జూన్ జూలై మాసాల్లో అప్పుడు నేను దాన్ని ఖండించా, ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారితో నాకు చక్కటి స్నేహ సంబంధం ఉంది. అమెరికాలో తానా సభలకి ఒకసారి కలిసి వెళ్ళినప్పుడు 4 రోజులు కలుసున్నాం. అంతకుముందు బాగా తెలుసు, రాజుగారు బాగున్నారా అంటాం, కోడెల గారు బాగున్నారా అంటాం, డాక్టర్ గారు బాగున్నారా అంటాం, చక్కటి పరిచయం ఉన్నప్పటికీ ఇవి మూడు వెరీ క్లోజ్లీ. సో డీసెంట్ పర్సన్ ఆయన. సో అటువంటి ఆయన మీద ఏదో 100 కోట్లు కొట్టేశాడంటే గౌరవం ఉంటుంది, 1000 కొట్టేశాడు అంటే ఇంకొంచెం గౌరవంగా ఉంటుంది, కానీ కుర్చీలు కొట్టేశాడంటే చాలా అసహ్యంగా అనిపించింది నాకు. అంటే ఆ స్పీకర్ సీటు కూడా గౌరవం ఇవ్వకుండా ఎవడైనా బుద్ధున్నాడు, కుర్చీ 5000 రూపాయలు ఉంటుందండి, 100 కుర్చీలు కొట్టేసామంటే ఎంత అవుతుంది? సో అంత స్టూపిడ్గా మాట్లాడటం అనేది చాలా ఇబ్బందిగా అనిపించి, నేను మీడియాలో ఒక డిబేట్లో, అప్పట్లో వెంకటకృష్ణ 24/7 అనే ఛానల్లో ఆయన ఉండేవాడు, ఆ డిబేట్లో నేను ఎక్స్ప్రెస్డ్ మై డిసెంట్, తప్పు అది అలా మాట్లాడతాం, అది మా పార్టీ అయినా కూడా నేను బాధపడుతున్నాను, ఐఎమ్ కండమింగ్ అని చెప్పాను యాజ్ అన్ ఇండివిజువల్. అప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి ఎవరో ఫోన్ చేసి అలాగా ఇండివిజువల్ ఒపీనియన్లు ఉండడానికి వీల్లేదు అన్నారు, పని చూసుకోరా అని చెప్పారు. మీ మధ్య అగాధం పెరగటానికి ముందు చివరగా మీ ఇద్దరి మధ్య భేటీలో ఈ డిస్టర్బెన్స్ గురించి ఏమన్నా చర్చించారా మీరు జగన్మోహన్ రెడ్డి? మీరు ఒక్కసారి అయితే ఏదో కొంచెం ఒక చర్చ లాంటిది వచ్చింది, ఒకసారి కాదు 2 సార్లు. బట్ వెంటనే అప్పుడే నా ఉద్దేశం పలానా విషయం చెప్పడంలో నా ఉద్దేశం వేరు, సో మీరు అనుకున్నది వేరు. పార్లమెంట్లో నేను విద్యా విధానం మీద మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ ఉండాలనేది రాజ్యాంగంలోని 350A కింద నిబంధన అది. సో రాజ్యాంగంలోని నిబంధనని నేను మాట్లాడటం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఆ ప్రొవిజన్ తీసేస్తున్నారు, ఇప్పుడు కొందరికి మాతృభాషలో చదువుకోవాలని ఉంటుంది. అప్రిల్ రాజ్యాంగం 5th స్టాండర్డ్ వరకు ప్రొవిజన్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అని ఉంది, ఆ ప్రొవిజన్ని తీసేశారు వీళ్ళు. నేను ఆంధ్ర గురించి చెప్పకుండా కొన్ని రాష్ట్రాల్లో కాన్స్టిట్యూషన్ వైలేషన్స్ విత్ రిగార్డ్ టు ఎడ్యుకేషన్ జరుగుతున్నాయి, అటువంటివి చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అని నేను చెప్పడం జరిగింది. సో దాని మీద అతను పిలిచి నన్ను మాట్లాడటం, నేను రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్ చెప్పాను, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటానని చెప్పి నేను ఎంపీగా ప్రమాణం చేసి నా ఎదురుకుండా కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరుగుతూ ఉంటే మాట్లాడకపోవటం అనేది ఎంపీగా సమంజసం కాదు. సో ఎంపీగా నా బాధ్యత నేను నిర్వర్తించా, రాజ్యాంగం వైలేషన్ని నువ్వు చేస్తున్నావని చెప్పలేదు నేను అని చెప్తే నొచ్చుకున్నాడు. సరే ఇంకా అలాంటి నాకు ఇబ్బంది పెట్టే రాజ్యాంగం గురించి మాట్లాడొద్దని చెప్పి అన్నాడు. సో ఏ ప్రొవిజన్ అతను పాటించాడు రాజ్యాంగంలో ఉన్నది? ఆయన వేరే రాజ్యాంగం, ఆయన రాజ్యాంగం వేరు, అది మనకు అందుబాటులో లేదు.